ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ప్రపంచకప్ లాంటి మహాసంగ్రామంలో ఎలాంటి తప్పులు లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ మా వ్యూహాలు సరిగ్గా అమలు చేయలేకపోయామని బట్లర్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్కు అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, రాత్రివేళ మంచు కురుస్తుందని అనుకున్నాయని, కానీ అలా జరగలేదని, అది కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని బట్లర్ అన్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లు మంచి లైన్లో బౌలింగ్ చేశారన్న ఇంగ్లాండ్ కెప్టెన్ వారు సులభంగా పరుగులు ఇవ్వలేదని తెలిపాడు. ఇలాంటి ఓటములు మమ్మల్ని చాలా బాధిస్తాయని, ఒత్తిడిలోనూ తమ ఆటగాళ్లు మెరుగ్గా రాణించాల్సి ఉందని బట్లర్ అన్నాడు. తమ జట్టు బలహీనతలపై పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. రాత్రివేళ మంచు కురిసే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని, కానీ తమ బౌలర్లు లైన్ అండ్ లెంగ్ వేయడంలో ఇబ్బంది పడ్డారని, ఆఫ్ఘన్ బ్యాటర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారని, ఆఫ్ఘన్ జట్టుకు శుభారంభం లభించడంతో మిగిలిన బ్యాటర్లు పని సులువైందని, ఆఫ్ఘన్ ఆటగాళ్లు ప్రతి విభాగంలోనూ తమ జట్టును వెనక్కి నెట్టారని, ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు అనడంలో సందేహం లేదన్న బట్లర్ మిగిలిన మ్యాచ్లపై దృష్టి సారిస్తామని తెలిపాడు. తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారన్న బట్లర్ వచ్చే మ్యాచ్ నాటికి అందరూ తమ ఆట మెరుగుపరుచుకోవాల్సింది అన్నాడు. రాబోయే మ్యాచ్లో బలంగా పునరాగమనం చేస్తామన్న ఇంగ్లాండ్కి వృత్తిలో కూడా ఇంగ్లాండ్ జట్టు మెరుగ్గా రాణించాలన్నాడు. నీకోసం కృషి చేస్తామని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు జోస్ బట్లర్.